వెల్కమ్ బ్యాక్ టు ఎస్బిఆర్ రాక్స్. ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే వర్షం బీభత్సంగా పడుతుంది మా దగ్గర. వర్షానికి చేలన్నీ పాడైపోయినాయి ఫ్రెండ్స్. చేలన్నీ ఉరకెత్తి నీళ్లు చేలల్లో నిలబడి ఫుల్ నీళ్ళు ఉన్నాయి చేలన్నీ. పాపం రైతుల పరిస్థితి అయితే ఈసారి ఘోరంగా ఉంది. మొన్నటిదాకా వర్షం లేదని ప్రతి ఒక్కరు బాధపడ్డారు, ఇప్పుడు వర్షం వద్దనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. చూడండి ఫ్రెండ్స్, చేలైతే చూపెడతా. చూడండి మొత్తం వాటరే. ఈ బంతిపూల చేను ఫ్రెండ్స్ చూడండి, నాకు తెలిసి ఇంకా ఈ చేను అంతా ఉరకెత్తి ఇంకా నీళ్ళు ఉండిపోయి ఇంకా అలానే ఇంక నెక్స్ట్ టైం ఇంకా మళ్ళీ రాదు పంట. ఇప్పుడు ఉన్నది ఒకటికే ఇంకా పైది కూడా బంతిపూలు కూడా పాడైపోతాయి నాకు తెలిసి వర్షానికి. పంట చేతికి వచ్చింది అనే సమయానికి ఇలా జరిగింది ఫ్రెండ్స్. చూడండి మొత్తం వాటర్ ఫుల్. అసలు చూపెడతా వీడియో బార్కి. ఇది ఇటు సైడ్ కూడా వాటరు చూడండి మొత్తం. అది వచ్చేసి బెండ చేను నారు, బెండ నారు పోసారు, ఇటు బెండ నారు పోసారు దాంట్లో, కానీ మొత్తం అసలు నిండి. చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వాటరు. పత్తి చేను ఉంది కదా, మొత్తం పత్తి చేలు కూడా చూడండి వాటరు. చేను నిండా వాటరే చూడండి. ఆ చేలు ఇంకా పనికిరాదు నాకు తెలిసి. మొత్తం ముదురుకాయ ఉంది కదా, అదంతా పాడైపోద్ది. ఈ బెండ చేను చూడండి ఒకసారి, మొత్తం మునిగిపోయింది, మొక్కలు మొత్తం మునిగిపోయినాయి. అసలు ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకా అవి రావు. ప్రతి ఒక్క చేలో వాటర్ ఉన్నాయి, ఎక్కడ పెట్టినా వాటరే. నిన్న మధ్యాహ్నం నుంచి నైట్ మొత్తం, మధ్యాహ్నం నుంచి నైట్ మొత్తం పడింది, మళ్ళీ మార్నింగ్ పడింది. చూడండి ఫ్రెండ్స్ బెండ మొక్కలు అసలు వాటర్ పారిపోతున్నాయి. ఇక్కడ రైతులు వచ్చి చూస్తున్నారు పరిస్థితి ఏందని చెప్పేసి. పాపం వాళ్ళు చూసినా ఉపయోగం లేదు ఫ్రెండ్స్. ఇదిగో టమాటో నారు, ఇది టమాటో నారు చూడండి మొత్తం మునిగిపోయింది. పత్తి చేను జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ వర్షం కావాలనుకున్నారు, కానీ ఇంతగా పడిద్దని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. అసలు మొత్తం నష్టమే ప్రతి ఒక్కరికి. పాపం చూడండి చేళ్ళ దగ్గరే కూర్చున్నారు మార్నింగ్ వచ్చి అందరూ. ఈ చేను అయితే అసలు టోటల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అసలు మాట్లాడుకోవటానికి కూడా లేదు. అసలు మొత్తం చిన్న మొక్క నీళ్ళలోనే మునిగిపోయి ఉన్నాయి వాటర్లో. మిర్చి ఫ్రెండ్స్, మిర్చి పని కూడా అయిపోయింది మొత్తం వానే ఫ్రెండ్స్. వర్షం వల్ల అసలు ఫుల్ మొత్తం వాటర్ ఉండిపోయినాయి లోపలే. అసలు ఇంకా పాపం వాళ్ళు ఇది వేసి నాకు తెలిసి ఒక 1 వీక్ అవుతుంది అనుకుంటా, ఇది మొత్తం వాటర్లో ఉండిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మిర్చిలో నుంచి మొత్తం వాటర్ వస్తున్నాయి పాపం. అసలు బీభత్సం సృష్టిస్తుంది. పత్తి చేలో కూడా ఫుల్ అయిపోయినాయి వాటర్, అసలు ఎక్కడ తీసేయడానికి లేదు. చేలన్నీ ఉరకెత్తిపోతాయి. ఇంకా నీళ్ళుంటే ఇంకా నాకు తెలిసి ఉన్న కాయలు కూడా మొత్తం ఇంకా ఈరోజు ఇంకా పడింది ఫ్రెండ్స్ వాన. ఇప్పుడు ప్రెజెంట్ ఆగింది ఒక 1 అవరు, మళ్ళీ స్టార్ట్ అయిందంటే మళ్ళీ బీభత్సం సృష్టించింది. చూడండి మొత్తం మిర్చి తోట లాస్ట్ వరకు కూడా వాటరే ఉన్నాయి, అంత ఫుల్గా ఉంది వాటరు మొత్తం. ఇక్కడ కాలువై పారుతుంది కింద. అసలు ఇంకా అదిగా పెద్ద మొక్కలు కూడా కాదు చిన్న మొక్కలు, మొత్తం నష్టం వీళ్ళకి. ఒక్కొక్క మొక్క వచ్చేసి తేజ ఆర్మూరు ఇత్తనం 2 రూపాయలు పడుతుంది. 2 రూపాయలు మొక్కలు తీసుకొచ్చి ఒక ఎకరానికి వచ్చి 16,000 నుంచి 17,000 మొక్క పట్టింది. మరి కూలీళ్ళు మరి ఆ ఖర్చు అంతా వేస్ట్ అయిపోద్ది. మొక్కలైతే నాకు తెలిసి కష్టమే బతకడం ప్రజెంట్. అలా ఉంది ఫ్రెండ్స్ రైతుల పరిస్థితి. మొత్తం పత్తి చేలో వాటరే. ఈ చేను ఒక 1 మంత్ అయితే కాయలు కాసి మంచిగా ఉంటుంది, కానీ ఇదే సమయానికి నష్టం అయితే జరిగింది వీళ్ళకి కూడా. చేను చూడండి ఫ్రెండ్స్, బెండ చేను అసలు చెప్పుకునేది కాదు, ఇంకా మొత్తం వాటర్లో నిండిపోయింది. చిన్న చెట్లు లేకుండా మొత్తం వాటర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అయ్యి. ఇదిగో చూడండి ఫుల్, ఎంత వాటర్ అంటే అంత వాటరు. ఇది ఒక 20 డేస్ అయితే ఇంకా ఫుల్ కాసింది చేను. బెండకాయలు ఆల్రెడీ బెండకాయలు పూతలు కూడా పడ్డాయి, చూపెడతాగండి. ఇదిగో ఆ బెండకాయల పూతుంది కదా, తెల్ల తెల్ల గాని వస్తున్నాయి కదా, అవన్నీ కాయలు అయిపోతాయి ఫ్రెండ్స్. కానీ ఇంక ఇప్పుడు కష్టం నాకు తెలిసి. మొత్తం చేను అంతా ఎర్రగా అయిపోద్ది ఈ నీళ్ళన్నీ పోయేలోపు. ఇంకా చేనుల్లో వచ్చినా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి చూసినా కానీ, రైతులు చూసినా కానీ ఏడవటం తప్పితే ఏం లేదు. నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్. బాయ్ ఫ్రెండ్స్.